స్పెసిఫిక్గా అంటే ఇది అనుకుని రాలేదు. నేనైతే మా జన సైనికుల్లో వీర మహిళల్లో ఉత్సాహం నింపడానికి వాళ్ళని ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి చిన్న అంటే అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు వ్యక్తిగతంగా చాలామందికి ఇంకా పరిచయం వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి వాళ్ళ ఇష్యూస్ వినడానికి వాళ్ళకున్న ఏదైనా సమస్యలు అంటే వినడానికి ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ తీసుకురండి. నేను మా ప్రసిద్ధ గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడానికి చాలా బాగుంది. ఎందుకంటే రాయలసీమలో ఇంకొంచెం ఆర్గనైజ్డ్ చేయాల్సిన కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కానీ మా క్యాడర్ కానీ లేకపోతే మా వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో విలేజ్ స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా జనసేనకి చాలా ఆధారం ఉన్నాయి. డెఫినెట్గా వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము దాన్ని ఒక హైరార్కీ అంటే ఒక ఇన్ఛార్జ్ నుంచి లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ స్థాయి వరకు కొంచెం అక్కడ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. దాని మీద అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి, అది నేను కాదు, వాళ్ళు చెప్పాల్సిన ఆయన చెప్తారు. ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి, కార్యకర్తలు అందరు కలిపి చేస్తారు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు పోటీకి సిద్ధం ఉన్నాను అది కాదు అని నాట్ వర్త్ టు కామెంట్. నో కామెంట్ అంటే అంతే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అది చెప్తామండి. ప్రెసిడెంట్ గారు త్వరలో చెప్తారు ఆయన అలయన్స్ ఎవరితో ఉంటుంది, ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన త్వరలో చెప్తారు. చెప్పినప్పుడు ఏమన్నా ముందు అమలుగా ముందు అలయన్స్ అనేది అనౌన్స్ అయితేనే కదా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి. అలయన్స్ అనేది ఆ ఒపీనియన్ వస్తే నేను వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సింది. కానీ ఇంకా ఏమి రాకముందే మనం నేను కానీ ఎవరికైనా మాట్లాడాలి కరెక్ట్గా. వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్, వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్? ఇది ఒక పార్టీ అది చాలా అరాచకం, క్రూయాలిటీ, దుర్మార్గం,